60 ఏళ్ల వయసులో సరోగేట్ తల్లిగా మారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసులో సరోగేట్ తల్లిగా ఆమె నిలిచింది. ఈ ఘటన గ్రీస్ లో జరిగింది. 7.5 నెలల గర్భం అనంతరం సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. ఆ బిడ్డ పుట్టినప్పుడు 1.2 కిలోల బరువు ఉంది. ఇప్పుడు తనకు తల్లిలా కంటే అమ్మమ్మలాగే ఎక్కువ అనిపిస్తుందని ఫోన్ టూ అనే ఆ వృద్ధురాలు చెప్పారు. తన కూతురు సొంత బిడ్డను కనలేదని తెలిసినప్పుడు ఆమె గుండె పగిలేలా ఏడ్చిందని అన్నారు. ఆమె కూతురు క్యాన్సర్ కారణంగా 2009లోనే మరణించింది. అంతకుముందు ఆమెకు 7 సార్లు గర్భం పోయింది. దాంతో ఆమె చనిపోవడానికి ముందు ఆమె బిడ్డకు తాను తల్లినవుతానని చెప్తే ఏమాత్రం నమ్మలేకపోయిందని, కానీ తాను చాలా ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అంతర్జాతీయ రికార్డులను బట్టి చూస్తే ఇప్పటి వరకు ఇంత పెద్ద వయసులో సరోగేట్ మదర్గా ఎవరూ లేరని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ తెలిపారు. ఇది ప్రత్యేకమైన కేసు కావడంతో కోర్టు అనుమతి తెలిపిందని, ఆ తర్వాత తాను ముందుకెళ్లానని ఆయన వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టచ్ లో ఉండండి.